శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ప్రెస్ క్లబ్ సమావేశంలో బీజేపీ మత్స్యకారుల సెల్ స్టేట్ కో కన్వీనర్ గొడుగు నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల తర్వాత రెండో స్థానంలో ఉన్న మత్స్యకారులకు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2017 జీవోను అడ్డం పెట్టుకుని రాయలసీమ మత్స్యకారులకు కడుపు కొడుతున్నారు. మత్స్యకారులకు ఇంతవరకు సీట్ కానీ సబ్సిడీ కానీ వలలు కానీ ఇంతవరకు ఇవ్వలేదని బీజేపీ మత్స్యకారుల సెల్ స్టేట్ కో కన్వీనర్ గొడుగు నాగరాజు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాకే ఓబులేసు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు మేకల శ్రీనివాసులు, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గంగలకుంట గోపాల్రెడ్డి పాల్గొన్నారు. కాకుండా రాష్ట్రంలో జగన్మోహన్ తర్వాత 2017 జీవో అడ్డం పెట్టుకొని రాయలసీమ మత్స్యకారులకు దళారులు అడ్డం పెట్టుకొని హబ్బు అని పేరు పెట్టి దళారులు పప్పులు ఉడకలేదని వాళ్ళను మాకు ఉపకులాలు ఉండే 30 కులాలు ఉంటే కులాలు రాయలసీమలో లేకపోయినా మిగతా కులాలు వాళ్లకు భాగాలు కావాలని చెప్పి ఈ 2000 జీవోను నెల్లూరు మాత్రమే ఉంటే రాయలసీమలు కూడా వస్తుందని చెప్పి 100 ఎకరాలు ఉండే రిజర్వాయరు ఏ రకంగా ఉందో ఆ రిజర్వాయర్లు కూడా దళారుల వ్యవస్థ చేయాలని చెప్పి మా మత్స్యకారులు కడుపు కొడుతున్నాడు. అదే కాకుండా ఈ మినిస్టర్లు కూడా మత్స్యశాఖ మినిస్టర్ మా మత్స్యకారుడు అనే కూడా వాళ్ళకే పని చేస్తానని చెప్పి ఇది చేయకూడదు పద్ధతి కాదని చెప్పి మేము పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా మనకు ఇచ్చిన 100,000 కోట్లు 20 లక్షల కోట్లు మనకు వస్తా అంటే ఇంతవరకు ఇప్పుడు సీడ్ కానీ సబ్సిడీ కానీ వలలు కానీ ఇంతవరకు ఇచ్చిన గంధ పాపం పిడుగు లేదు. కనీసం ఉన్న వాన ఇవంత వాన వస్తాన కూడా అవి ఎందుకు ఇచ్చారు? చాపిల్లలు ఉత్తత్తి పెరిగినా కూడా పట్టుకున్నదానికి పసిలీని వస్తుంది, 3 నెలలు పసిలి కట్టించుకున్న దానికి ఆఫీసులో పోతే ఆఫీసులు కూడా చెవులకేసుకోవడం లేదు. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు ఏం చెప్తే వాళ్ళ పదినే చేస్తున్నాడు కానీ మత్స్యకారులు కడుపు గోడ ఇంలేదని చెప్పి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. సార్ ఒకటే చెప్తున్నాం మేము, జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ ఎమ్మెల్యేలు మీ ఇన్ఛార్జ్లు పక్కన పెట్టుకోండి. ఈసారి వచ్చేది నరేంద్ర మోడీ మా బీజేపీ వస్తుంది, మీకు రోడ్డు ప్రజలే మీ ఓట్లు ఎత్తుతారని చెప్పి రోడ్డు ఎక్కుతారని చెప్పి మేము ఒకటి మేము డిమాండ్ చేస్తున్నాం. మత్స్యకారు కడుపు కొడితే మీరు చేప ఏ రకంగా నీళ్ళలో తిరిగి బతుకుతూ తిరుగుతుందో అదే రేఖ తిప్పి తిప్పి కొడతారు, మత్స్యకారులు మీకు బుద్ధి చెప్తారని చెప్పి మేము బీజేపీ పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం.